ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే మనం మా సన్నిధానం అయితే చూపెడతాను. సన్నిధానం ఎంట్రన్స్ ఇక్కడ సన్నిధానం అన్నింటికన్నా మా సన్నిధానం హైలైట్ అనమాట. సో ఇప్పుడు మాకు ఇక్కడ గురు పాల్గొన గురుస్వామి శాంతామూర్తి ఇప్పుడు వరకు అందరికి భరించారు. సో రేపు మనకి ఇరుముళ్ళు మనం అందరం వెళ్ళిపోతున్నాం. ఓకే, మన ప్రయాణం ఎలాగుంటుంది. ఇన్ని రోజులు అయితే దీక్ష అయితే మా అందరికి చాలా హ్యాపీనిచ్చింది. మీరు గురువుగా మాకు ఉండడం వల్ల ఆనందంగా ఉంటుంది స్వామి. అందరూ చాలా భక్తి శ్రద్ధలతో అందరు పూజలు చేశారు. అందరూ చాలా మంచిగా చాలా హ్యాపీగా ఉంటాయి. శబరిమల యాత్ర అంటే జీవితంలో మర్చిపోలేని యాత్ర. ఏమి యాత్ర? శబరిమల యాత్ర అంటారు కదా. ఆ శబరిమల యాత్ర స్వాభావిక యాత్రగా అవుతుంది. చాలా చక్కగా ఘనంగా అవుతుంది. ప్రతి ఒక్క దేవాలయం శ్రీశైలం, అదే శ్రీశైలంలో మనం ఎన్ని క్షేత్రాలకు మనం వెళ్ళబోతున్నాం స్వామి? 10-12 క్షేత్రాలు కంపల్సరీ ఉంటాయి స్వామి. కంపల్సరీ అన్ని దేవాలయాలు కూడా మంచిగా దర్శనం చేసి వస్తాం. సన్నిధానం మీకు మొత్తం చూపెట్టలేదు కదా, సన్నిధానం అయితే మీకు చూపెడతాను. అల్పహారం కానీ భిక్ష కానీ మేము ఇక్కడే చేస్తాము. సో అల్పహారం భిక్ష ఇది ఇక్కడ ఆరేసుకుంటాం ఇక్కడ. సో మేము ఎప్పుడైనా సన్నిధానంలో అల్పహారం కానీ భిక్ష కానీ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ రోజు మాత్రం ఇక్కడే మేము చేసేవాళ్ళం. సో అయ్యప్ప పూజ, అయ్యప్ప అభిషేకాలు కానీ అన్ని మేము దీంట్లోనే జరిపించే సన్నిధానం లోపల ఇలా ఉంటుంది. సన్నిధానంలో మాకు ఇక్కడ మధ్యలో అయ్యప్ప స్వామి, వినాయక స్వామి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీదేవి స్వామి, ఆ తర్వాత వచ్చి అటువైపు కుడివైపులో ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నారు. సో ఈ విధంగా మేము మండపం రెడీ చేసుకున్నారు. సో ఇది మా సన్నిధానం. ఇది మాకు ఎదురుగైతే రోడ్డు ఇలా ఉంటుంది. సో ప్రకృతి అయితే ఇప్పుడు తూర్పుది, మాకు ఆల్రెడీ సూర్యుడు ఇటు ఉదయిస్తున్నారు. ఇప్పుడైతే మాకు ఫస్ట్ మీకు గురుస్వామికి చూపెట్టాను. మా సెకండ్ గురుస్వామి కేశవరావు గురుస్వామి ఉన్నారు. సో కేశవరావు గురుస్వామి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మాకు లోకేష్ గురుస్వామి అండర్లో దగ్గర ఒక 11 మంది గురుస్వాములు ఉంటారు. 11-12 మంది గురుస్వాములు. దాంట్లో మా సన్నిధానంలో 2 గురుస్వాములు, ఒకటి పాల్గొన గురుస్వామి, ఇంకోటి వచ్చేసి మనకి కేశవరావు గురుస్వామి. కేశవరావు గురుస్వామి ఇక్కడ ఎవరి పడిపూజ, ఎన్ని పడిపూజలైనా ప్రతి ఒక్క పడిపూజకి ఆయన దేవుడి యొక్క సేవ చాలా ఘనంగా చేసేవారు. ఇంకొంటే ఏ పడిపూజ కూడా జరగలేదు. మనకి పంచామృతం కానీ, మురుగన్ ప్రసాదం కానీ, భిక్షలో
మన సన్నిధానంలో ఉన్నారు. సో ఈ విధంగా పూజలు ప్రతిరోజు దేవుకున్న 4 గంటలు ఇచ్చి పూజ విధానం అంతా బాగానే ఉంది. తర్వాత సాయంత్రం రాత్రి 7 గంటలప్పుడు పూజ విధానం మంచిగా ఇద్దరు గురుస్వాముల వల్ల మాకు చాలా మంచిగా జరిగింది. ఈ 56 రోజులు చాలా నిష్ఠగా నియమాలతో మంచిగా చాలా తృప్తిగా మాకు ఆనందంగా గురుస్వాముల వల్ల ఏ ఆటంకం మాకు లేకుండా చాలా మంచిగా పూజ కార్యక్రమం చేశారు. మేము ఇది 5వ సారి వేయడం. మీరు మీది ఎన్ని పడి సామెది? ఇది 5వ పడి. అందులో ఇప్పుడు ఇద్దరు గురుస్వాముల వల్ల కాబట్టి ఇక్కడ మాకు అంత మించి కొంచెం బాగానే జరిగింది. ట్రైన్ అంటే ఇది మేము మేము ట్రైన్కి వెళ్ళిపోవలసి వచ్చింది. వాళ్ళు వెహికల్ బుక్ చేసి వెళ్తున్నారు. దానికోసం ఈ రోజు మా ఇరుముడులో మీకు ఇరుముడులో బాగా జరగాలి స్వామి. అరగంటలో ఇరుముడులు స్టార్ట్ అవుతాయి. ఇది ఇరుముడు కాయ, ఇది వేరే గుడికి అరగంటలో ఇచ్చేసి 1 గంటకి బయలుదేరుతాము. శబరిమల 23వ తేదీ శబరిమల మా దర్శనం. స్వామి మీ ప్రయాణము ప్రశాంతంగా అన్ని గుడ్ల యొక్క పూజలు కూడా అంటే దర్శనాలు బాగా జరగాలి. మళ్ళీ మీరు సేఫ్గా మీరు ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. మీకు మీ కుటుంబము ఎల్లప్పుడూ కూడా మంచిగా ఉండాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నాం స్వామి. స్వామి చేశారు మేము మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం స్వామి. మీ పేరు ఏం పేరు చెప్పండి స్వామి? నా పేరు అప్పలనాయక్. మేము 2వ డేట్లు వేసాము. 48 రోజులు 48 రోజులు దీక్షలో మీ గురుస్వాములు ఇక్కడ ఉన్న మీ స్వాములు ఎలా ఎలా మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి స్వామి. మా స్వాములు బాగా చక్కగా చూసుకున్నారు. మాకు ఇది 10 సంవత్సరాలు ముగిసాము. మళ్ళీ 2022 వేసాము. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మా గురుస్వాములు చాలా చక్కగా చూసుకున్నారు. పాల్గొన గురుస్వామి, కేశ్వర గురుస్వామి, మా పెద్ద గురుస్వామి తండ్రి లోకేశ్వర గురుస్వామి మాకు చాలా చక్కగా చూసుకున్నారు స్వామి. చాలా చక్కగా జరిగింది కూడా. ఈ ప్రయాణం కూడా చాలా చక్కగా జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాము. దర్శనాలు కూడా మంచిగా జరగాలని మళ్ళీ మీరు రిటర్న్ బ్యాక్ సేఫ్గా రావాలి, ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాం. స్వామి శర్మయ్యప్ప, స్వామి శరణం.